పనులు పరుగులు పెడుతున్నాయి. మహానగర మణిహారం సిద్దమవుతోంది. గడువులోగా పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగం రేయింబవళ్లు కష్టపడుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మొట్టమొదటి అభివృద్ది కార్యక్రమంగా స్పీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం జరుగుతోంది. పనులు జరుగుతున్న తీరు చూసి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వాక్కవుతున్నారు. రాజధాని రూపురేఖలు మార్చే రహదారి. అమరావతికి రాచబాటగా నిలిచే రహదారి. పెట్టుబడుల ప్రవాహానికి, పరిశ్రమలకు దారి చూపే వారధి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో స్పీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. 2018 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అంతే వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం పనులను పరుగులు పెట్టిస్తోంది. చూస్తుండగానే అప్పుడే సగానికి పైగా పనులు పూర్తి కావటం స్థానికుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అమరావతిలో స్పీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం పూర్తయితే రాజధాని రూపురేఖలే మారిపోతాయి. రాజధాని నిర్మాణానికి పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమల రాకకు ఈ రహదారే ప్రధానమైంది కావడంతో ఇదో యజ్ఞంలా పూర్తి చేస్తున్నారు. మొత్తం 21.5 కిలోమీటర్ల పొడవుగా రోడ్డు నిర్మాణం జరుగుతోంది. తాడేపల్లి దగ్గర జాతీయ రహదారి నుంచి మొదలయ్యే ఈ రోడ్డు ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, తాళాయిపాలెం, ఉత్తండరాయునిపాలెం, లింగాయిపాలెం, రాయిపూడి, తుళ్ళూరు, బోరుపాలెంతో ముగియనుంది. తొలి విడతలో భాగంగా వెంకటపాలెం నుంచి బోరుపాలెం వరకు స్పీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్న విధంగానే పక్కా ప్లాన్ తో ముందుకు వెడుతోంది ప్రభుత్వం. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. రోడ్డు మధ్యలో 50 మీటర్లు ఖాళీగా ఉంచుతున్నారు. దీన్ని మెట్రో కారిడార్ గా అభివృద్ధి చేయనున్నారు. మెట్రో కారిడార్ కు ఇరువైపులా 3 లేన్ల రహదారులు రానున్నాయి. మొత్తం 8 లేన్లలో నిర్మాణాన్ని చేపట్టనుండగా ప్రస్తుతం 4 లేన్లను పూర్తి చేస్తున్నారు. భారీ వాహనాలు, లైట్ మోటార్ వెహికల్ కు ప్రత్యేక లేన్లు, అలాగే 2 వీలర్స్, పాదచారులకు ప్రత్యేక ట్రాక్లు ఉంటాయి. ఇక గ్రీనరీ కూడా పెద్దపీట వేస్తోంది ప్రభుత్వం. రోడ్డు నిర్మాణ పనులు చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ప్లానింగ్, పనులు జరుగుతున్న స్పీడు చూసి అద్భుతమని కితాబునిస్తున్నారు. ఫారిన్ రోడ్లలా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఏర్పడుతుంటే చాలా ఆనందకరమైన విషయం. మా ఏరియాలో ముఖ్యంగా రాజధాని రావడం చాలా సంతోషం. దానితో ఇటువంటి స్పీడ్ యాక్సెస్ రోడ్డు రావడం అంటే దానికి ఇది ఎంత ఇదిగా ఉంటుంది అనేది ఊహించలేని విషయం. అభివృద్ధికి ఒక రకంగా సోపానం లాంటిదని చెప్పి చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం వరకు గ్రావెల్ పనుల కారణంగా అస్తవ్యస్తంగా కనిపించిన ఇప్పుడు తారు పనులు జరుగుతుండటంతో ఒక రూపం వచ్చింది. ఇక కొన్ని చోట్ల డ్రైనేజ్ కోసం కల్వర్టుల నిర్మాణం కూడా పూర్తయింది. అయితే రోడ్డు దాటేందుకు ఎక్కడా అండర్ పాస్లు లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కొంత ఇబ్బందులు తప్పటం లేదు. ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్లేందుకు అండర్ పాస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు మరేం పల్లెటూరు, ఆ పల్లెటూరులో జనం ఇటు నుంచి అటు పోవాలంటే ఇప్పుడు రోడ్డు ఎక్కడ క్రాస్ చేయాలంటే కనీసం 3 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ల లోపు ఏముండదు. అండర్ పాస్ లేయటం లేదు నాకు తెలిసినంత వరకు. అండర్ పాస్లు వేయాలి, అటానే ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు వేయాలి, అది చాలా ఇంపార్టెంట్. కొన్ని సమస్యలున్నా త్వరలోనే అవి కూడా పరిష్కారమవుతాయన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. పనులు జరుగుతున్న తీరు పట్ల స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు నాటికి రోడ్డు నిర్మాణం పూర్తవుతా ఉంది. 50% రోడ్డు ఇప్పటికే పూర్తయింది. ఈ రోడ్లు ఇవన్నీ కూడా చూడటం, రాజధాని అనుకున్నప్పుడు ఇది ఇప్పుడు అవుతుందా, మన వయసులో మనం చూడగలమా అని అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ చూస్తుంటే నిజంగా ఇది చాలా అదృష్టం, మన కాళ్ళ ముందు ఇంత త్వరగా పూర్తవుతుందా అని చాలా సంతోషంగా ఉందండి. మరోవైపు తాడేపల్లి దగ్గర మాత్రం పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. 3.5 కిలోమీటర్ల మేర నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ పూర్తి కాలేదు. ఈ సమస్యను కూడా కొద్ది రోజుల్లోనే అధిగమిస్తామని ప్రభుత్వం చెప్తోంది. మొత్తంగా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.